హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఏపీసీసీ నూతన కమిటీ ఎన్నికయ్యాక తొలిసారి విజయవాడ వచ్చారు ఆంధ్రరత్న భవన్ ఇది ఏపీ ఏపీసీసీకి ప్రధాన కార్యాలయం ఇది మొదటిసారిగా ఆంధ్రత్న భావన వచ్చారు మనం ప్రస్తుతం టీం అందరినీ చూస్తాం నూతన టీం ఇది ఇది ఎలక్షన్ టీం కింద భావించాల్సింది ఎందుకంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు ఇప్పుడు ఎప్పుడైతే కొత్త ఏఐసిసి ప్రెసిడెంట్ వచ్చారో అక్కడి నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక మారుస్తూ వస్తున్నారు కమిటీలని ఆ మారుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త కమిటీని గతంలో శైలజనాథ్ ఆధ్వర్యంలో కమిటీ ఉండేది ఆ కమిటీని కాదని ఇప్పుడు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రెసిడెంట్గా గిడుగురు రుద్రరాజు ఉన్నప్పటికీ మిగతా నలుగురు కూడా గతంలో ఇద్దరు మాత్రమే వైస్ వైస్ ప్రెసిడెంట్లు ఉండేవారు కానీ ఇప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు ఇప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టడం అలాగే మిగతా కమిటీ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకొని మరి ఈ కమిటీని ఏర్పాటు చేశారు తొలిసారిగా వచ్చిన కమిటీ అంతా కూడా ప్రస్తుతం మన దగ్గర ఉంది అందుకంటే ఫస్ట్ గిడుగు రుద్రరాజు గారు సార్ పార్టీ సీనియర్ నేత మీకు సీనియర్గా భావించి ఈ బాధ్యత అప్పారా లేదా మీ ఇంకా స్పెషల్ క్వాలిటీ ఏమన్నా మీకు ఏఐసిసి చూసిందా కార్యకర్తను గుర్తించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఉదయపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సెషన్స్లో మూడు రోజుల పాటు మూడు వందల మంది దేశంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా మూడు రోజులు ఒక మేధోమనం చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కొన్ని విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంట్లో నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ అందరినీ కూడా దేశవ్యాప్తంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి బిట్వీన్ ద ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వర్కింగ్ కమిటీ నుంచి అప్ టు బ్లాక్ లెవెల్ వరకు శాస్త్ర స్థాయిలో ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వరకు కూడా నియామకంలో వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఆ నిర్ణయం ప్రకారమే నన్ను పీసీసీ అధ్యక్షులు కాను నాతో పాటు మంచి యంగ్ టాలెంటెడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని అందరినీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా కేసీ వేణుగోపాల్ గారు మా ఇన్ఛార్జ్ ఉమన్ చాంద్ గారు వీళ్ళందరూ కూడా నియమించడం జరిగింది సో డెఫినెట్గా మేమందరం ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి యూజువల్గా టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ నా అనేకన్నా మనం అంటే చాలా బాగుంటుంది రాజకీయాల్లో సో నేను ఆ ఆత్మవిశ్వాసంతో మేమందరం కూడా కలిసి నాతో పాటు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ వివిధ విభాగాల చైర్మన్లు కానీ అందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేస్తాం చక్కని రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఒక మస్తానవల్లీ గారు తప్పించి మొత్తం కమిటీ అంతా కూడా నూతన కమిటీ కదండి సో మీకు బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక విధంగా మీకు ఎలక్షన్ కమిటీ అనే చెప్పచ్చు ఎలక్షన్ ముందు సేమ్ రఘువీరారెడ్డి గారి ఎట్లా ఉందో సేమ్ ఇప్పుడు మీరు కూడా టీం అట్లా కనబడుతుంది సో మీ మీ టార్గెట్ ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మీ టార్గెటా లేదా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేయడం మీ టార్గెటా డెఫినెట్గా రాజకీయ పార్టీగా ఎన్నికల్లో గెలవడం ఎన్నికల్లో పనిచేయడం అనేటువంటిది రాజకీయ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు ఈ దేశంలో నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్న మన్మోహన్ సింగ్ గారి వరకు అనేక మంది ప్రధానలు కానీ అనేక మంది ముఖ్యమంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా ఎన్నికలే ప్రధాన లక్ష్యం దాంట్లో జగనే మా టార్గెట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రంలో మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తాం ఇష్యూస్ మీద కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఉంటే వాళ్ళతో కలిసి పనిచేస్తాం సో డెఫినెట్గా రాబోయేటువంటి ఎన్నికల్లో మాకున్నటువంటి రెండు ప్రధానమైన అంశాలు ఒకటి ఆర్గనైజేషన్ని ఇంటాక్ట్ చేసుకోవడం సో మాకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అన్ని విభాగాలని కింద నుంచి మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వరకు కూడా రివ్యాంప్ చేయడం జరుగుతుంది లేదు డెఫినెట్గా మంచి వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కొత్త వాళ్ళని వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ని వేసుకోవడం జరుగుతుంది సో డెఫినెట్గా ఎన్నికల టీంగానే మేము దీన్ని భావిస్తున్నాం అందరూ కూడా డివిజన్ ఆఫ్ లేబర్ మా టీంలో కూడా వారికి వివిధ బాధ్యతలను మా జనరల్ సెక్రటరీ గారు త్వరలోనే కేటాయించబోతున్నారు అవన్నీ అయిన తర్వాత మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఐడియాలజీ దా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం భారతీయ జనతా పార్టీ హిందూ మతదత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఒక విధమైనటువంటి విభిన్నకరమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచన తీసుకొస్తున్నాయి ఇది సమాజంలో ఎవరు ఏమి తినాలని కూడా ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితి సో దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాల కాంగ్రెస్ పార్టీగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి పనిచేస్తుంది దానికోసం మేము కృషి చేస్తాం మీరు చెప్తున్నారు బాగానే ఉంది సార్ సేమ్ ఇదే ఇదే మాట రెండేళ్ల క్రితం శైలజనాథ్ గారు కూడా ఇదే ఇంటర్వ్యూ నేనే చేస్తే సేమ్ ఇలాగే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము చూపిస్తాం ఎక్కడైతే వైసీపీకి వెళ్ళిపోయిందో మా పార్టీ నాయకులు అందరినీ మేము రప్పిస్తాం అన్నారు ఇప్పుడు దాకా నేనైతే ఎన్నాళ్ళు బట్టి మీ పార్టీ బీట్ చూస్తున్నా నాకే తెలియదు ఎవరు వచ్చారు అని మీరు ఏం చేయబోతున్నారు అంటే ఇలా మీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ రప్పించే అవకాశం ఉందా లేదా ముందు మీ కార్యకర్తలకు ఒక బలం లేదా మేము ఉన్నా ధైర్యం ఇది ఇవ్వాలని చూస్తున్నారా ఏం చేయబోతున్నారు సైమల్టేనియస్గా అన్నీ కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది ప్రధానంగా జగన్ గారి పార్టీ కానీ తెలుగుదేశంలో పార్టీలు కానీ జగన్ గారి పార్టీలో ఎనభై శాతం మంది కాంగ్రెస్ పార్టీలో ట్రైనింగ్ ఓరియంటేషన్ పొందిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇది మాతృ సంస్థకు రావాలని మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం నేను భావించేది ఏంటంటే తల్లిదండ్రులు ముసలి వాళ్ళైనంత మాత్రాన మనం మన తల్లిదండ్రులు నుదులుకోం కదా మీరు కానీ నేను కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని పరిస్థితుల్లో ఆ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది అధికారమే పరమావధిగా పనిచేయలే అధికారమే పరదా పరమావధిగా పనిచేస్తే సోనియా గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రి తీసుకున్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఎందుకున్నప్పుడు కూడా రిజెక్ట్ చేసి మన్మోహన్ సింగ్ గారిని పెట్టారు రాహుల్ గాంధీ గారు క్యాబినెట్లోకి రావచ్చేవారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు సో దిస్ ఈజ్ ఐడియలాజికల్ వార్ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఐడియా ఐడియలాజికల్ వార్ కోసం చేస్తున్నాం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం కాబట్టి సో డెఫినెట్గా మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉదయపూర్లో జరిగిన డిక్లరేషన్లో కూడా చెప్పడం జరిగింది గర్వాపసే అనేటువంటిది దేశస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎవరైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళారో వాళ్ళందరూ ఆలోచించుకోండి మాతృ సంస్థకు రండి రుణం తీర్చుకోండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సామాన్యమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా గవర్నర్గా చేసింది ఆ ఘనత గొప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తిది కాదు సో అందువల్ల సంస్థ బాగుంటే మనం బాగుంటాం ఈవేళ నాకు అవకాశం ఇచ్చింది మన ఇంకోవరకు అవకాశం ఇచ్చింది అంతకుముందు ఇంకోవరకు అవకాశం ఇచ్చింది రేపు ఇంకోవరకు ఇస్తుంది సో దీని మీద విశ్వాసం నమ్మకం ఉండాలంటే ఆ ఈ సంస్థలో లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి పనిచేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు వాళ్ళందరినీ కూడా చాలా మంచి మెప్పు పొందుతారు సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ రాజకీయ పార్టీలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా భారత జోడో యాత్రలో చివరి వరకు కూడా అంటే ఇప్పటి వరకు కూడా మీరు తిరిగి తిరిగి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా భారత జోడో సాగింది మీరు రాహుల్ గాంధీకి ఏం చెప్పారు అంటే మీ రాష్ట్ర పరిస్థితులు మన రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పారా లేదా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చెప్పారా ప్రధానంగా రాహుల్ గాంధీ గారితో నాకు కూడా చాలాసేపు మాట్లాడేటువంటి అవకాశం దక్కింది స్థానిక సమస్యల మీద అనేకమైనటువంటి అంశాల మీద ఆయన అడిగి తెలుసుకున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఎలాగనేటువంటి ఒక అంశం రెండోది వారు మాకు ఇచ్చినటువంటి నిర్దేశం ఓరియంటేషన్ క్యాంప్స్ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఆ వేళ బ్రిటిష్ రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో గుండు సూదు కూడా లేనటువంటిది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అన్నారు నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు నగర్ కానీ హీరాగుడ్ కానీ నాగార్జునసాగర్ కానీ అనేకమైనటువంటి డ్యామ్స్ కట్టారు ఐఐటీలు కానీ ఐఏఎంలు కానీ ఇటువంటి సంస్థలు తీసుకొచ్చారు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో సీఈఓలుగా ఎనిమిది మంది ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సుందరపిచ్చే లాంటి వాళ్ళని మనం తీసుకుంటే సో డెఫినెట్గా అదంతా నెహ్రూ గారి ఆలోచన ఆయనకు ఉన్నటువంటి దృష్టి సో ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ప్రజాక్షేత్రంలో చెప్పాలి దానికోసం మాకు ఓరియంటేషన్ క్యాంప్స్ పెట్టుకోమని చెప్పారు సో డెఫినెట్గా అందరినీ సమీకరించుకుని మీరు కష్టపడారు చేస్తే తిరిగి మనం ప్రజలకు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అటు ఆలూరు కానీ ఎమ్మిగనూరు కానీ మంత్రాలయం కానీ అదోని కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజలందరూ రోడ్డు మీద వచ్చేసినప్పుడు అది గాంధీ నెగర్ చేసుకున్నటువంటి కుటుంబం చేసుకున్న అదృష్టం వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి త్యాగం దానికోసం డెఫినెట్గా దాన్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తారు అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీరు అన్నారు ఎలక్షన్ టీం అన్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగు లేదా ముందు ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు సో మీ టార్గెట్ ఏంటి సింగిల్ కాంగ్రెసా లేదా యువతన కలుస్తున్నారా ఎలయన్సెస్కి సంబంధించి నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకోవాలి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము తీసుకోలేదు ఎందుకంటే మాది నేషనల్ పార్టీ సో డెఫినెట్గా మల్లికార్జున్ కార్గే గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు అయినా ఉంటాయి ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ ఎలయన్సెస్ గురించి మాట్లాడతాం బట్ బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇష్యూస్కు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో వ్యవసాయం రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏదైతే కార్పొరేషన్స్ గతంలో ఉన్నాయో అవన్నీ ఫంక్షనల్గా ఉండేవి కాంగ్రెస్ పార్టీలో లోన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ ఇచ్చేవారు ఇవన్నీ డిఫెక్ట్ అయిపోయాయి ప్రొఫెషనల్ కార్పొరేషన్స్ ఏ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి అన్నీ కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి ఇష్యూస్ పిల్లలకు సంబంధించి స్కాలర్షిప్ ఇష్యూస్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మెస్బికి సంబంధించి ఇటువంటి ఇష్యూస్ అన్నింటి మీద కూడా ప్రజాక్షేత్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి కలిసి పనిచేస్తుంది సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన కమిటీ అంతా కూడా ఎలక్షన్ కమిటీ అనే చెప్తున్నారు అయితే మా తమ టార్గెట్ వైసీపీ అని చెప్తున్నారు ఎక్కడి నుంచే వైసీపీ నుంచి అంటే కాంగ్రెస్లో ట్రైనింగ్ పొందిన వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పదవులు పొందిన వారంతా ఇప్పుడు వైసీపీలో ఉంటున్నారు కాబట్టి వారంతా కూడా తిరిగి మాతృ సంస్థకి రావాలని తల్లు తల్లిదండ్రులు వృద్ధులైపోయినంత మాత్రాన్ని వదిలేయకూడదని అందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తారని ఆశిస్తున్నట్టు గిడుగురు వృద్ధరాజు చెప్తున్నారు కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి